కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమవుతున్నాయి. ఎందుకు ప్రభుత్వం పుష్కరాలను అదే విధంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. 1500 మంది పోలీసులను నియమించింది. కర్నూలు నగరంలో 7 పుష్కర ఘాట్లను జిల్లా వ్యాప్తంగా 21 పుష్కర ఘాటులో తుంగభద్ర పుష్కరాల్లో భక్తులు పూజా స్థానాలు చేసి ఆచరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. తుంగభద్ర పుష్కరాలను పురస్కరించుకుని శుక్రవారం నాడు సీఎం జగన్ కర్నూలులో పర్యటించనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. కర్నూలు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తుంగభద్ర పుష్కరాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగానే కర్నూలు నగరంలో 7 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేసింది. కర్నూలు జిల్లాలో దాదాపు 21 పుష్కరాల ఘాట్లతో తుంగభద్ర పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేస్తుంది. ఇక రేపు ఉదయం పుష్కర ఘాట్లను అదేవిధంగా తుంగభద్ర పుష్కరాల ప్రారంభం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలుకు రానున్న సందర్భంలో కర్నూలు నగరంలోని సంకల్బాగ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు బందోబస్తు చర్యలను చేపట్టారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు ముఖ్యంగా పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కానీ ఇటు రెవెన్యూ కానీ ఇటు కలెక్టర్ కానీ అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ సందర్భంగానే కర్నూలు నగరంలో దాదాపు అన్ని పుష్కర ఘాట్లలో పోలీసులు బందోబస్తు చర్యలను చేపట్టడం జరిగింది. ఇక కర్నూలు మనం ప్రస్తుతం కర్నూలు సంకల్బాగ్లో కర్నూలు సంకల్బాగ్ పుష్కర ఘాట్ దగ్గర ఉన్నాము. పోలీసులు ఇక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. రేపు ఉదయం సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకొని పుష్కరాలకు సంబంధించిన అంకురార్పణ చేసి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. సీఎం పర్యటన ఏర్పాట్లు, అదేవిధంగా ఇక్కడ పుష్కర ఘాట్ల వద్ద భద్రతా చర్యల గురించి మనం ఇక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. రేపు మన తుంగభద్ర పుష్కరాలను పురస్కరించుకొని గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యవర్యులు సీఎం జగన్ గారు ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుందండి. దానికి సంబంధించి సంకల్బాగ్లో మనము ఇక్కడ భద్రతా వ్యవహారాలన్నీ కర్నూలు పోలీస్ చూసుకోవడం జరుగుతుంది. బయట డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్స్ అందరూ వచ్చి అసిస్ట్ చేస్తున్నారు. ఇక్కడ బయట 4 డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చున్నారండి. ఎగ్జాక్ట్ ఫిగర్స్ మనం ఎంతమంది ఉన్నారండి మన ఘాట్లో? మొత్తం 1500 ఉన్నారండి. ఈ సెక్టర్ 5కి కూడా మేము ఒక 300 మెంబర్స్ తోటి చేస్తున్నాము. ఈ ఓన్లీ సంకల్ప్ ఘాట్ దగ్గర బందోబస్తు దాదాపు 1000 మంది పోలీసులతో భద్రతా చర్యలను చేపట్టారు. కర్నూలు నగరంలో సంకల్బాగ్ వద్ద సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు అత్యంత ప్రతిష్టా ఇబ్బంది కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున, సివిఆర్ న్యూస్, కర్నూలు.